హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక మ్యాక్సీ ఫ్రాక్ హాల్ అండి. కొన్ని మ్యాక్సీ ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను నేను అమెజాన్ నుంచి. ఈ ఫ్రాక్స్ అన్ని ఏంటంటే వెకేషన్స్కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ యూజువల్గా నేనేంటంటే మ్యాక్సీ ఫ్రాక్స్ కానీ ఇట్లాంటి కొంచెం వెస్ట్రన్ టైప్వి తీసుకునేటప్పుడు కాటన్ కన్నా కొంచెం ఫ్లోయీ టైప్వి ప్రిఫర్ చేస్తాను. ఫ్లోయీ టైప్వే నాకు లుక్ బాగుంటాయి అండ్ స్టైలిష్గా అనిపిస్తాయని అనిపిస్తుంది. సో ఎక్కువగా నేను ఇవన్నీ కూడా ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లోనే తీసుకున్నాను. యా అండి, సమ్మర్స్లో అంత కంఫర్టబుల్గా అనిపించదు, బట్ వెకేషన్స్కి అది వేసుకున్నప్పుడు ఇట్లాంటి ఫ్లోయీ టైప్వే లుక్ బాగుంటాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో ఈ వీడియోలో చూపించేవన్నీ ఎక్కువ ఫ్లోయీ టైప్ ఫ్యాబ్రిక్లోనే తీసుకున్నాను అండ్ అన్నీ కూడా మ్యాక్సీ ఫ్రాక్సే. లెంత్ బాగా అనిపించాయండి నాకు. షార్ట్గా వేసుకోవడం ప్రిఫర్ చేయని వాళ్ళకి చాలా బాగుంటుంది సింగిల్ పీస్ మ్యాక్సీ ఫ్రాక్స్ వేసుకోవడానికి. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. ఆ ఇమేజ్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇది ఏంటంటే మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లా వచ్చింది అండ్ లెంత్ కూడా భలే అనిపించింది. ప్యాటర్న్ కూడా భలే డిఫరెంట్ వచ్చిందండి ఈ ఫ్రాక్ది. సో కమింగ్ టు ద ఫ్రాక్, ఇట్లా మనకి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ రెండు వస్తాయి. మనకి ఇలా సింపుల్గా యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ వస్తుంది. యోక్ ఫ్రాక్ పార్ట్ ఏంటంటే మనకి ఇట్లాగా ప్లీట్స్ వస్తాయండి, సైడ్ ప్లీట్స్ లాగా చిన్న చిన్నవి సైడ్ ప్లీట్స్ అయితే వస్తాయి. యోక్ పార్ట్ అంతా సింపుల్ ప్లెయిన్, దీనికి ఏమీ డీటెయిలింగ్ అయితే రాలేదు అడిషనల్ డీటెయిలింగ్. అండ్ స్లీవ్స్ అయితే డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చాయి, ఇట్లా ఎలాస్టిక్ వచ్చిన ప్యాటర్న్లో వచ్చాయి. ఇట్లా మనకి ఎలాస్టిక్ అయితే వచ్చింది స్లీవ్స్ దగ్గర. అంటే మనం వేసుకున్నప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కూడా మనకి ఇట్లాగా ఎలాస్టిక్ అయితే వస్తుందండి. ఇలా ఎలాస్టిక్ వస్తుంది షోల్డర్ దగ్గర. ఇది మొత్తం మనకి షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా వస్తుంది. నెక్ ఏంటంటే ఇట్లాంటి స్క్వేర్ షేప్ నెక్ లాగా వస్తుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లాగా బెలూన్ స్లీవ్స్ లాగా వస్తాయి. అండ్ ఫుల్ స్లీవ్స్ వస్తుందండి, ఆల్మోస్ట్ ఫుల్ స్లీవ్ వచ్చినట్టు వచ్చేస్తుంది మనకి. ఇది ఫుల్ స్లీవ్ వచ్చి ఇక్కడైతే ఎలాస్టిక్ వస్తుంది. ఇలా బెలూన్ స్లీవ్స్ లాగా ఫుల్ స్లీవ్స్ అయితే వస్తాయి. స్లీవ్ ప్యాటర్న్ అయితే భలే డిఫరెంట్ వచ్చింది. యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ రెండింటికి కూడా మనకి ఇలాగా సాఫ్ట్ క్రేప్ లైనింగ్ అయితే వచ్చింది. సమ్మర్స్లో కొంచెం బ్రీతబుల్గా ఉండదు ఫ్యాబ్రిక్, కానీ వేసుకోవడానికి గుచ్చుకున్నట్టు అట్లా ఉండదండి. బికాస్ ఫ్యాబ్రిక్ ఏంటంటే లోపల క్రేప్ లైనింగ్ వచ్చింది కాబట్టి. సో ఇది వచ్చేసి ఫ్రాక్. లెంత్ అయితే బాగా వచ్చిందండి, నాకు భలే నచ్చింది. సింపుల్ ప్లీట్ డిజైన్ వచ్చి ఇలా లేయర్స్ కింద ఫ్రాక్ లా వచ్చింది. ఇది ఒక లేయర్, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ప్లీట్స్ చిన్న చిన్న ప్లీట్స్ వచ్చి ఒక లేయర్ అండ్ కింద ఒక లేయర్, అలా త్రీ లేయర్స్ కింద వచ్చి ఫ్రాక్ లాగా వచ్చింది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. కలర్ అండ్ ప్రింట్ చాలా బాగుంది అండ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ వచ్చింది. రెగ్యులర్ మ్యాక్సీ ఫ్రాక్ లాగా కాకుండా ప్యాటర్న్ అయితే డిఫరెంట్గా వచ్చింది మనకి. ఇట్లాగా లేయర్స్ కింద వచ్చింది. హైలో ఎసిమెట్రిక్ కుర్తీ లాగా వచ్చింది. అంటే లెంత్ ఒకలా రాలేదండి, బ్యాక్ సైడ్ కొంచెం పొడవు వస్తుంది, ఫ్రంట్ కొంచెం షార్ట్ అయితే వస్తుంది. ఇది కూడా ప్యాటర్న్ భలే డిఫరెంట్ వచ్చింది. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి సింపుల్ వీ షేప్ నెక్ అయితే వచ్చింది. అండ్ నెక్ వీ షేప్ వచ్చిన చోట ఇట్లా మనకి క్రాస్గా స్టిచ్ చేశారండి. వ్రాప్ స్టైల్ లాగా ఇలా వ్రాప్ చేసినట్టు సైడ్కి వచ్చింది మనకి ఇక్కడ కట్. అండ్ ఇక్కడ టై చేసుకోవడానికి మనకి ఇలాగా థ్రెడ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి కట్ అయితే ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుంచి అండ్ బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇట్లాగా థ్రెడ్ అయితే వచ్చింది సైడ్కి టై చేసుకోవడానికి. ఇది మంచి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇదైతే మంచి సాఫ్ట్గా కూడా ఉందండి ఫ్యాబ్రిక్, ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తేని. అండ్ దీనికి కూడా మనకి ఇలాగా ఎలాస్టిక్ స్లీవ్స్ లాగా వచ్చాయి, బెలూన్ స్లీవ్స్ లాగా. ఇది మనకి 3x4 స్లీవ్సే వస్తుంది. స్లీవ్స్కి మనకి లైనింగ్ అయితే రాదు. అండ్ డ్రెస్కి ఏంటంటే ఇట్లా మనకి మంచి క్రేప్ లైనింగ్, సాఫ్ట్ క్రేప్ లైనింగ్ అయితే వస్తుంది. ఇట్లా యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వస్తుంది. యోక్ పార్ట్ పైన ఇట్లాగా క్రేప్ స్టైల్, ఐ మీన్ వ్రాప్ స్టైల్లో మనకి ఇలాగా క్రాస్గా అయితే వస్తుందండి. అండ్ ఇక్కడ టై చేసుకోవడానికి థ్రెడ్స్ వస్తాయి. కింద ఫ్రాక్ ఏమో ఇట్లాగా అంబ్రెల్లా కట్ లాగా వస్తుంది. కింద యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ హై లో లాగా వస్తుంది. ఫ్రంట్ సైడ్ అయితే లో వస్తుంది, ఫ్రంట్ సైడ్ అయితే పైకి వస్తుంది, బ్యాక్ సైడ్ అయితే కిందకు వస్తుందండి. ఇలా ఎసిమెట్రిక్ స్టైల్లో వస్తుంది. ప్యాటర్న్ అయితే భలే డిఫరెంట్ అనిపించింది. లుక్ కూడా చాలా బాగుంది వేసుకుంటేని. వీ షేప్ నెక్స్ యూజువల్గా షార్ట్గా ఉండే వాళ్ళకి బాగుంటుంది. అండ్ లెంత్ కూడా బాగుందండి, షార్ట్గా ఉండే వాళ్ళకి మంచి లెంత్ అయితే వస్తుంది ఈ ఫ్రాక్.
సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ వెరీ కలర్ఫుల్ అండి. యాక్చువల్లీ పిక్లో ఇంత బ్రైట్గా ఉంటుందని నేను అనుకోలేదు వెబ్సైట్లో ఆర్డర్ చేసినప్పుడు. పర్సనల్గా నాకైతే పెద్ద నచ్చలేదండి బికాస్ ఆఫ్ ది కలర్. ప్యాటర్న్ అండ్ ప్రింట్ అదంతా కూడా బాగుంది కానీ ఈ కలర్ వల్ల నాకు పెద్ద నచ్చలేదు. అండ్ కొంచెం యంగ్ పీపుల్ టీనేజర్స్ అది వేసుకుంటే బాగుంటుంది కానీ పెద్దవాళ్ళకి ఇంత ఫ్లాషీ కలర్ అంత మంచిగా అనిపించదు లుక్. సో కమింగ్ టు ద ఫ్రాక్, ఇట్లా మనకి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వస్తుంది. నెక్ దగ్గర ఏంటంటే ఇలా సింపుల్ వీ షేప్ నెక్ వస్తుంది. అండ్ యోక్ పార్ట్ దగ్గర ఇక్కడ మనకి ఇలా ఫుల్లీ ఎలాస్టిక్ వచ్చి ఇట్లా వస్తుందండి. ఎలాస్టిక్ వచ్చి ఇక్కడ ఇలాగా చిన్న చిన్న రఫుల్స్ లాగా వచ్చి కింద పైన మనకి ఇక్కడ ఎలాస్టిక్ అయితే వస్తుంది. వేస్ట్ దగ్గర మనకి మంచి ఎలాస్టిక్ అయితే వస్తుంది. స్లీవ్స్ వచ్చేసి ఇలాగా సింపుల్ 3x4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ స్లీవ్స్ దగ్గర ఇలాగ మంచి ఫోల్డ్ చేసి ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేశారు. ఇలా టక్స్ లాగా వచ్చాయి, ఇలా టక్ చేసి స్టిచ్ చేశారు ఇక్కడ అంతా స్లీవ్స్ దగ్గర. సింపుల్ స్లీవ్సే బట్ చిన్న డీటెయిలింగ్ అయితే వచ్చిందండి స్లీవ్స్ పైన. అండ్ ఇక్కడ యాజ్ ఐ ఆల్రెడీ టోల్ వేస్ట్ రీజన్ దగ్గర ఇలాగ మనకి ఎలాస్టిక్ అయితే వచ్చింది. అండ్ కింద ఫ్రాక్ పార్ట్ కూడా లేయర్స్ లాగా వచ్చింది మనకి. ఇక్కడ ప్రతి లేయర్ దగ్గర ఇట్లా రఫుల్ లాగా వచ్చింది. ఇలా 3 లేయర్స్ వచ్చాయండి మనకి ఈ ఫ్రాక్కి. ఇది కూడా లెంత్ భలే ఉంది. కలరే నాకు పెద్దగా నచ్చలేదు, వెరీ ఫ్లాషీగా ఉంది. అంటే ఇట్లాంటి కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే బాగుంటుంది. అండ్ ఇలాంటి ఫ్రాక్స్ ఏంటంటే కొంచెం టీనేజర్స్ ఆ ఏజ్ వాళ్ళకి బాగుంటాయండి ఇంత బ్రైట్ కలర్స్. అండ్ దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా నెక్ దగ్గర టై చేసుకోవడానికి థ్రెడ్ అయితే ఇచ్చారు. చిన్న కీ హోల్ లాగా వచ్చి ఇక్కడ మనం టై చేసుకోవడానికి థ్రెడ్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ ఇలాగా. అండ్ మిగిలినంతా సేమ్ ప్యాటర్న్. ఇది కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగానే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. అండ్ లోపలైతే క్రేప్ లైనింగ్ వచ్చింది, స్లీవ్స్ కి అయితే లైనింగ్ రాలేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా కొంచెం వ్రాప్ స్టైల్ డ్రెస్ లాగే వచ్చింది. ఫస్ట్ లో చూపించిన ఎల్లో దానిలాగా ఇలా వ్రాప్ స్టైల్ అయితే వచ్చింది ఇది కూడా. యూజువలీ నేను ఎక్కువ ఫ్లోరల్ ప్రింట్స్ తీసుకుంటానండి ఇట్లాంటి ఫ్రాక్ స్టైల్. నాకు ఫ్లోరల్ ప్రింట్స్ అంటే చాలా ఇష్టం కానీ అన్ని ఫ్లోరల్ ప్రింట్ అయిపోతుందని ఈసారి కొంచెం ప్రింట్స్ డిఫరెంట్గా తీసుకున్నాను. ఇలా జామెట్రిక్ ప్రింట్స్ అలా డిఫరెంట్ స్టైల్లో ప్రింట్స్ అయితే తీసుకున్నాను. సో కమింగ్ టు ద ఫ్రాక్, ఇది కూడా మనకి ఇలాగా సింపుల్ వీ షేప్ నెక్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా క్రాస్గా స్టిచ్ చేశారండి. ఇట్లా మనకి క్రాస్గా వ్రాప్ డ్రెస్ లాగా స్టిచ్ చేసి ఇక్కడ మనకి థ్రెడ్స్ వచ్చాయి. ఇక్కడ టై చేసుకోవడానికి సైడ్కి మనకి థ్రెడ్స్ అయితే వచ్చాయి. స్లీవ్స్ వచ్చేసి ఇలా 3x4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ ఇలా బెలూన్ స్లీవ్స్ లాగా ఇక్కడ ఎలాస్టిక్ అయితే వచ్చింది. ఇలా బెలూన్ స్లీవ్స్ లాగా అయితే వస్తాయి. స్లీవ్స్కి అయితే లైనింగ్ రాలేదు. ఫ్రాక్ పార్ట్ అండ్ యోక్ పార్ట్కి మనకి ఇలా సింపుల్ మంచి క్రేప్ లైనింగ్ అయితే వచ్చింది. క్వాలిటీ అయితే బాగుందండి, ఫ్యాబ్రిక్ అదంతా చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే జిప్ అయితే వచ్చింది దీనికి మనకి. అండ్ కింద ఫ్రాక్ పార్ట్ ఏంటంటే ఇది ఏంటంటే ఎసిమెట్రిక్ లాగే వచ్చిందండి. వెనకాల పొడుగు అండ్ ఫ్రంట్ వచ్చేసి కొంచెం షార్ట్ వస్తుంది. అండ్ ఇలా వ్రాప్ డ్రెస్ లాగా ఇలా లేయర్ లాగా అయితే వస్తుంది మనకి. ఇట్లా లేయర్ లాగా అయితే వచ్చి వ్రాప్ డ్రెస్ లాగా వస్తుంది. యాక్చువల్లీ వ్రాప్ డ్రెస్సెస్ అంటే ఇక్కడ స్టిచ్ చేయాలండి, మనమే వ్రాప్ చేసుకుని టై చేసుకోవాలి. బట్ ఇదేంటంటే రెడీమేడ్ వ్రాప్ డ్రెస్ లాగా ఆల్రెడీ వాళ్ళు స్టిచ్ చేసేసారు. బట్ చూడడానికి ఏంటంటే వ్రాప్ స్టైల్ డ్రెస్ లాగా అయితే అనిపిస్తుంది ఇది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. కలర్ బాగుంది అండ్ ప్రింట్ కూడా ఫ్లోరల్ ప్రింట్ కాకుండా కొంచెం ఇట్లాగా జామెట్రిక్ ప్రింట్ లాగా అట్లా అయితే తీసుకున్నాను. లైనింగ్ అదంతా వచ్చిందండి దీనికి. అండ్ స్లీవ్స్ కూడా బాగున్నాయి, ఇట్లా మంచి ప్యాటర్న్ స్లీవ్స్ అయితే వచ్చాయి బెలూన్ స్లీవ్స్ లాగా. వెకేషన్స్కి వేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఈ మ్యాక్సీ ఫ్రాక్స్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది కొంచెం క్రేప్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. అండ్ ఇదేంటంటే మనకి సింపుల్ ప్యాటర్న్ ఫ్రాక్. ఇది ఏమి ప్యాటర్న్ కాకుండా సింపుల్గా వస్తుంది ఫ్రాక్. యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వస్తుంది. యోక్ పార్ట్ పైన ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ అన్ని మనకి ఇలా బటన్స్ అయితే వస్తాయండి. ఈ బటన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి మనకి. ఇది ఫ్రీడింగ్ కుర్తీలా కూడా యూస్ చేసుకోవచ్చు. కిడ్స్ తో ట్రావెల్ చేసినప్పుడు భలే కంఫర్టబుల్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది సాఫ్ట్ కానీ. ఇలా స్లీవ్స్ వచ్చేసి ఇక్కడ వరకు వస్తాయండి స్లీవ్స్ మనకి. ఎల్బో స్లీవ్స్ కన్నా షార్ట్ స్లీవ్స్ అయితే వస్తాయి. ఇలా షార్ట్ స్లీవ్స్ లాగా వచ్చి సింపుల్ ఫ్రాక్ వస్తుంది. అండ్ కింద ఫ్రాక్ వచ్చేసి ఇలా సైడ్ ప్లీట్స్ అయితే వస్తాయి. నీట్గా సైడ్ ప్లీట్స్ అయితే వచ్చాయండి ఫ్రాక్కి. ప్రింట్ కూడా చాలా బాగుంది, కలర్ అండ్ ప్రింట్ ఇట్లా మంచి లావెండర్ కలర్ పైన వైట్ అండ్ మెరూన్ కలర్తో ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ కూడా చాలా క్లాస్ అయింది. సింపుల్ ఫ్రాక్ అండి, దీనికి లైనింగ్ అది కూడా ఏం రాలేదు. బట్ ట్రాన్స్పరెంట్గా ఉండదు, క్రేప్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. ఇలా క్రేప్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా ఈ ఫ్రాక్ అయితే వచ్చింది. అండ్ దీనికి ఏంటంటే మనకి పెట్టుకోవడానికి బెల్ట్ కూడా వచ్చిందండి. ఇలా మంచి లెదర్ బెల్ట్ వచ్చింది. ఇట్లాంటివి ఏంటంటే ఇలా మోనోటోనస్గా ఇట్లా సేమ్ లుక్ ఉండేటప్పుడు ఇట్లా బెల్ట్ పెట్టుకుంటే లుక్ అనేది బ్రేక్ అవుతుంది. లుక్ కూడా చాలా బాగుంటుందండి అలా లుక్ బ్రేకేజ్ రావడం వల్ల. సో దీనికైతే బెల్ట్ ఇచ్చారు. బెల్ట్ క్వాలిటీ కూడా బాగా అనిపించింది నాకు, బాగుందండి బెల్ట్. థిక్గా ఉండింది. అండ్ పైన ఏంటంటే ఇలా బ్రౌన్ కలర్లో వచ్చింది. పెట్టుకోవడానికి బక్కిల్ అదంతా వచ్చింది. మనం ఇట్ సైడ్ పెట్టుకుంటే బ్రౌన్ కలర్లో వస్తుంది.
దీనిపైన ఆల్రెడీ మనకి ఇట్లాంటి బర్గండీ కలర్తో డాట్స్ వచ్చాయి కాబట్టి ఈ కలర్ పెట్టుకుంటే బాగా సూట్ అవుతుంది. ఈ డాట్స్ ఇది సేమ్ కలర్లో ఉండడం వల్ల పెట్టుకుంటే ఓవరాల్గా చాలా మంచి లుక్ వచ్చిందండి ఈ ఫ్రాక్కి. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. సో గైస్, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.